Hello andi, welcome back to our channel Bhanu Recipe Series video. Oka healthy breakfast recipe beetroot paratha ni ela cheskolo chuddam. So regular ga chese paratha kanna kaasta variety ga healthy ga cheskolanukunte ee beetroot paratha ni try chesi chudandi. Chala soft ga layered ga chala chala tasty ga untundi. So pillalu kuda din beautiful color ki attract ayyi chala happy ga tintaru. So ikkada late cheyakunda ento tasty and healthy aina ee beetroot paratha ni ela cheskolo chuseddam. So munduga din kosam stove meeda oka pan pettukoni anduloki 1 teaspoon oil vesukovali. Oil kaasta heat aina tarvata indiloki 1/2 teaspoon allam vellulli paste alane 2 pachimichi chilukalu vesukoni allam vellulli paste pachi vasana poyi varaku fry chesukovali. Ila fry chesukune tarvata indiloki 1.5 cup beetroot turumu ledha 2 medium size beetroot turumuni vesukoni medium flame lone ee beetroot turumu pachi vasana poyi varaku fry chesukovali. ఇలా 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీస్పూన్ salt అలానే 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే బాగా మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో మాత్రమే మగ్గిన తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా కూల్ అవ్వనివ్వాలి. ఇలా కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని ఎక్కడ పలుక అనేది లేకుండా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా లేకపోతే మనం పరాటాలు చేసేటప్పుడు పరాటాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత 1 టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ గరం మసాలా 1/2 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి 1/2 టీస్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఇది లేని వాళ్ళు నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 టీస్పూన్ వాముని కాస్త చేతితో నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత తగినంత salt అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగ తరిగిన కొత్తిమీరని వేసి మనం ఆల్రెడీ మిక్సీకి వేసిన బీట్రూట్ పేస్ట్ ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీకి వాటర్ అసలు అవసరం లేకుండా బీట్రూట్ పేస్టే సరిపోయింది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం ఈ పిండిని 4-5 మినిట్స్ పాటైనా బాగా ఉత్తుకోవాలి. సో ఎంత బాగా ఉత్తుకుంటే మనకు పరాటాలు కూడా అంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తాయి. ఇలా 3-4 మినిట్స్ పాటు బాగా ఉత్తుకున్న తర్వాత ఒక 1 టీస్పూన్ ఆయిల్ని వేసి పిండికి బాగా పట్టించిన తర్వాత పిండిని కవర్ చేసి ఒక 15 మినిట్స్ పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా 15 మినిట్స్ పాటు పిండికి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పిండిని మరో 2-3 మినిట్స్ పాటు బాగా ఉత్తుకోవాలి. సో ఎంత బాగా ఉత్తుకుంటే మనకు పరాటాలు అంత సాఫ్ట్గా వచ్చి మనం చేసేటప్పుడు కూడా పరాటాలు బాగా పొంగుతాయి. సో ఇలా ఉత్తుకున్న పిండిని ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కాస్త పొడి పిండిని చల్లుకుంటూ పరాటాల్లాగా రోల్ చేసుకోవాలి. సో ఈ పరాటాలని మళ్ళీ చపాతి అంత పల్చగా చేయకుండా కాస్త మందంగా రోల్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా ఉండాలి పరాటా. ఇలా పరాటా చేసుకున్న తర్వాత వేడివేడి పెనం మీద మాత్రమే పరాటాను వేసుకోవాలి. సో పెనం వేడక ముందే వేసేస్తే పరాటా అనేది కాస్త గట్టిగా కాలుతాయన్నమాట. సో ఇలా ఫస్ట్ 2 సైడ్స్ కాల్చుకోండి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క సైడ్ 1 టీస్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని బోత్ సైడ్స్ కాల్చుకోవాలి. మీకు కావాలనుకుంటే బటర్తో అయినా లేక నెయ్యితో అయినా ఫ్రై చేసుకోవచ్చు. బటర్ వేస్తే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కాల్చుకున్న ఈ పరాటాని పెరుగు కాంబినేషన్తో తింటే దీని యాక్చువల్ టేస్ట్ తెలుస్తుంది. సపరేట్గా వీటికి ఏ కర్రీ అవసరం లేదు. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ హెల్తీ బీట్రూట్ పరాటాని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.